రేయ్ మామా మూడు నెలల వరకు ఏమన్నా నువ్వే చూసుకోవాలి ఏమన్నా డౌట్ ఉంటే నాకు కాల్ చేయి సరేనా ఓకేరా హే ఎప్పుడు వచ్చావు ఇప్పుడే వచ్చాను నువ్వు చీకట్లో ఏం చేస్తున్నావు నేను నీళ్లు తాగడానికి వచ్చా అక్కడ నీ మూతికేదో అంటుకుంది చూడు ఆ తుడిచే ముందు అయ్యో దొరికిపోయా టేబుల్ మీద పెట్టు అదొకటేనా అది ఆకలేసి ఫ్రిడ్జ్లో చాలా ఆపిల్స్ ఉన్నాయి అవి తినొచ్చు కదా ఇంకా ఎన్ని రోజులని అదే తినాలి ఏంటి అదే తినాలా ఫ్రాడ్ 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 దొంగతనంగా తింటావా ఏడు నెలలు భరించేసావు ఇంకా మూడు నెలలే కదా ఇలాంటి ఫుడ్ తింటే ఎలా చెప్పు కడుపులో బేబీ ఉన్నప్పుడు ఇలాంటి తినొచ్చా ప్లీజ్ 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 సరే టైం ఎంతైంది రా పడుకుందాం నొప్పి పెడుతుంది సరే సరే ఓకే సారీ అది కాదు మరింకేంటి కాళ్ళు చేతులు నొప్పి పెడుతున్నాయి బాడీ పెయిన్స్ కూడా మరి టైంలో నేను ఎవరు స్ట్రెయిన్ అవ్వమన్నారు ఒక ఫోర్ డేస్ నుంచి ఇలాగే ఉంది ఎక్కువ దూరం నడవలేను టయర్డ్గా ఉంది రూమ్ నుంచి ఇక్కడ రావడానికి ఎంత కష్టపడ్డానో తెలుసా మరెందుకు అక్కడి నుంచి ఇక్కడి వరకు వస్తున్నావు అవును నువ్వు ఆఫీస్కి వెళ్ళి ఇప్పుడే వచ్చావు అంతవరకు నేను అక్కడే కూర్చోవాలా ఏంటి ఏంటి నిన్ను ఇప్పుడు ఎత్తుకొని తీసుకెళ్ళాలా ఏ వేయలేవా అంత రిస్క్ ఇప్పుడు నేను తీసుకోలేనులే కానీ ఏంటి ఇది మరీ ఓవర్ రా నేనేమన్నా పేషెంట్లా కనిపిస్తున్నానా ఏంటి నాకు హాస్పిటల్ ఉన్న ఫీల్ వస్తుంది కంగారు పడుకో ఆఫీస్ ఫీలే వస్తుంది అది కాకుండా నాకు ఇదే కన్వీనియంట్ అయినా నేను ఇదంతా నీకోసం చేయట్లేదు మనకు పుట్టబోయే బేబీ కోసం చేస్తున్నాను నిజం చెప్పు నువ్వు నా కోసం చేయట్లేదా ఏయ్ నేను ఎప్పుడైనా నీతో అబద్ధం చెప్పానా సరే ఇప్పుడు నిజం చెప్పనా ఐ లవ్ యు ఏంటి సడన్గా నార్మల్గానే నిన్ను ప్రేమించినప్పుడు నిన్ను పెళ్లి చేసుకున్నప్పుడు ఉన్న లవ్ కంటే ఇప్పుడే నేను నిన్ను ఎక్కువగా లవ్ చేస్తున్నాను చాలే ఇంకా ఆపు ఏయ్ ఇప్పుడే కదా చెప్పాను నేను నీతో అబద్ధాలు చెప్పనని ఒంటరిగా ఉండాలంటే భయంగా ఉంది ఇక్కడ నుండి చాలా కేర్ఫుల్గా ఉండాలి రోజు నువ్వు ఎప్పుడు వస్తావని వెయిట్ చేస్తూ ఉంటాను నిజంగానా నేనేం నీలా అబద్ధాలు చెప్పను ఇప్పుడు నాకు ఒక 3 మంత్స్ లీవ్స్ ఇచ్చారని చెప్పానంటే నువ్వేం చేస్తావు నిజంగానా డెలివరీ వరకు ఆఫీస్ వర్క్ నుంచి తప్పించుకున్నాను అనుకోకు ఇక్కడ ఓవర్ టైం చేయాల్సి ఉంటుంది లవ్ చేయడం కంటే కష్టమేం కాదు మంచం పెద్దగానే ఉంది కదా మరెందుకని కార్నర్లో కూర్చున్నావు కొంచెం అటు జరిగి కూర్చో ఇప్పుడంత టైట్గా డ్రెస్ వేసుకోవడం అవసరమా
నువ్వు కాస్త జాగ్రత్తగా ఉండు ప్లీజ్. అతనుంటే నాతో చెప్పు. అన్ని పనులు నువ్వెందుకు చేస్తున్నావు? చాలా తిట్టేశావు. సరే దగ్గరికి రా. థ్యాంక్స్ డాక్టర్. డాక్టర్ డేట్ ఓకే. డాక్టర్ నాతో మాట్లాడరా? నేనిప్పుడు ఇలా ఉన్నానని తెలుసుకోవడం మీరు రావట్లేదు. మ్యారేజ్కి రాలేదు, నేను కన్సీవ్ అయినని తెలిసాక కూడా రాలేదు. ఇక పైన మీరు వస్తారో రారో కూడా తెలీదు. అయినా సరే నేను వెయిట్ చేస్తాను. ఎలాగూ నేను మాట్లాడేదాని పక్క నుండి వింటూనే ఉంటారు. ఆయనకు కూడా కలిపే చెప్తున్నాను, నేను చాలా బాగున్నాను, తను నన్ను చాలా బాగా చూసుకుంటున్నాడు. నీకు అర్థం కాదులే, మ్యారేజ్ అయినాక ప్రతి అమ్మాయి జీవితంలో వచ్చే పెద్ద ఫంక్షన్ ఇదే. మొత్తం ఫ్యామిలీ ఉంటుంది, వాళ్ళెవ్వరు లేకపోయినా అమ్మా నాన్న అయినా ఉంటారు. ఇప్పుడు వాళ్ళు కూడా లేరు. నాకు అమ్మా నాన్న ఉండుంటే నువ్వింత బాధపడేదానివి కాదేమో. అదేం పెద్ద మ్యాటర్ కాదులే, చూసుకుందాం. ఎలా? అటు తిరుగు, రేపు చూడు. మీ నాన్ననికి ఫంక్షన్ చేస్తే ఒక 500 మందిని పిలిచేవారా? ఇప్పుడు చూడు, లైవ్లో మన ప్రోగ్రామ్ని ఎంతమంది చూస్తారో. నాకు తెలిసినంతవరకు చేస్తున్నాను, పొరపాటుంటే అడ్జస్ట్ చేసుకో. పాప ఫోటో ఎందుకు ఫ్రేమ్ చేసి పెట్టావు? బాబు నేనెక్కడి నుంచి వచ్చానని అడిగితే అందుకే. నీలాంటి వాళ్ళే ఇలాంటివన్నీ ఆలోచించగలరు. నాకు ఇలాంటిదే ఇంకొకటి కావాలి. ఏంటది, నీకేమైనా ఆటలుగా ఉందా? నేనేది ఫిక్స్ అయ్యాను, నెక్స్ట్ ఇయర్ అచ్చం ఇలాంటిదే కావాలి. ఏంటి, ఏయ్ నువ్వే కదా అరిచావు. ఇలా ఏమన్నా తెలుస్తుందా? హే, నువ్వు సైలెంట్గా ఉండు, నేను బాబుతో మాట్లాడబోతున్నా. హే హాయ్ కన్నా, ఎలా ఉన్నావురా? అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే ఆన్ జూలై 21 రా. నిజంగానా? అవును, ఇందాకే డాక్టర్ చెప్పారు. పాపా తొందరగా బయటకు వచ్చేరా, అమ్మ నొప్పి తట్టుకోలేకపోతుంది. కొన్ని రోజులు అమ్మని ఇబ్బంది పెట్టకు,
అమ్మకి నొప్పిగా ఉంటుంది కదా నువ్వు బయటికి వచ్చిన తర్వాత నాన్న ఎన్నిసార్లైనా తన్ను పర్లేదు ఫస్ట్ టైం కదా అందుకేలా అవుతుంది హే నువ్వు సెకండ్ చైల్డ్ ప్లాన్ ఐడియాలు ఏమన్నా ఉన్నావా ఓతే మనం అసలు ఎందుకు పిల్లలు ప్లానింగ్ చేసామని ఫీల్ అవుతున్నాను నువ్వు ఇంత కష్టపడింది చాలు కష్టపడింది ఏది రాదురా ఇంత కష్టం అవసరమా నీ పెయిన్ నేను ఫీల్ అవుతున్నాను ఇంకా రెండు రోజులే తర్వాత అన్ని సెట్ అయిపోతాయి కాలు నొక్కనా నిజం చెప్పు రేణు తెలుసు నీకెలా తెలుసు నొప్పంతా నువ్వే భరిస్తుంటే నేను తట్టుకోలేను రేపటి నుంచి మన ఇంట్లో ముగ్గురం ఉంటాం ఏదైనా కదలిక తెలుస్తుందా తెలియట్లేదు వెయిట్ చెయ్యి చూద్దాం ఇబ్బందేం లేదులే తెలిసిన అంబులెన్స్ డ్రైవర్ నంబర్ తీసుకున్నాను కాల్ చేస్తే వెంటనే వచ్చేస్తాడు అమ్మతో మాట్లాడనా మాట్లాడు ఎందుకు నా పర్మిషన్ తీసుకుంటున్నావు ఎలా ఉన్నావు అమ్మా నాన్న పక్కనే ఉన్నారా స్పీకర్ ఆన్ చే నాన్న మీరు నాతో మాట్లాడిపోయినా పర్లేదు నా లైఫ్లో జరిగిన రెండు ముఖ్యమైన ఫంక్షన్స్లో మీరు లేరు పర్వాలేదు రేపు మీరు వస్తారని అనుకుంటున్నా మీరిద్దరూ కలిసే రావాలి మీరిద్దరు ఇప్పుడు వచ్చారంటే ఈ టైంలో నాకు చాలా ధైర్యంగా ఉంటుంది మిమ్మల్ని చూసి 2 సంవత్సరాలు అవుతుంది వస్తారు కదా ఏమైంది మళ్ళీ స్టార్ట్ అయింది సరే సరే ఓకే ఓకే కొంచెం ఊడ్చుకో కొంచెం ఊడ్చుకో ఊడ్చుకో అమ్మా అన్నా వెంటనే ఇంటికి రండి అన్నా కొంచెం ఊచుకో తల్లి 10 నిమిషాలు అంబులెన్స్ వస్తుంది వెళ్ళిపోదాం ఫోన్ హలో కట్ అయిపోయింది మళ్ళా ఫోన్ చేయి స్విచ్ ఆఫ్ అని వస్తుంది అయితే మళ్ళా నిల్చో రేణు నువ్వు ఇప్పుడు కేవలం పాప కోసం మాత్రమే ఏడవాలి వేరే ఏ రీజన్ వల్ల ఏడవకూడదు అది మాత్రమే కాదు మన ఇద్దరమే జీవితాంతం కలిసి ఉండాలమ్మా ఇప్పుడు తోడుకు పాప వస్తుంది ఇక ఇదే మన ఫ్యామిలీ రేణు రేణు చూడు కొంచెం ఊడ్చుకోరా నువ్వు ఎన్ని రోజులు ధైర్యంగా ఉండడం కన్నా ఇప్పుడు ధైర్యంగా ఉండడం చాలా ముఖ్యం ఇక్కడ చూడు ఇక్కడ చూడు నేను పాపతో మాట్లాడతాను నేను పాపతో మాట్లాడతాను కొంచెం ఓర్చుకోరా ఇంకా కొంచెం సేపు మాత్రమే అమ్మ వల్ల కావట్లేదు నువ్వే అమ్మకి హెల్ప్ చేయాలి ఇది సరిపోదన్నట్టు ఇంకొకరు కూడా కావాలంట నీ వల్ల అవుతుంది ఎందుకంటే నీకు ధైర్యం ఎక్కువ
అమ్మల అంటే అంతే. కానీ అది చూసి ధైర్యం నాకు లేదే. మరి నువ్వు నాకెలా ధైర్యం చెప్తున్నా? అదే అమ్మాయిలంటే.